అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఒక వార్డ్. ఆ వార్డులో ఓ ప్రముఖ నేత అనుచరుడి కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో మంచం పట్టారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంప్రదిస్తే సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. ఫలితంగా 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. వచ్చిన చెక్కును గద్దె రామ్మోహన్ ఆ కుటుంబానికి అందజేశారు. ఈ చర్య తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి, ప్రజల్లో మంచి పేరు తెచ్చింది. ఆపదల్లో ఉన్నవారిని సీఎం ఆదుకుంటారన్న భరోసా ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ పథకంలో చెక్కులు ఇచ్చే సంస్కృతికి మంగళం పాడేందుకు కొందరు అధికారులు నిర్ణయించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న ఈ వ్యవహారం వెనుక అసలు కథ ఏంటో మీరే చూడండి. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదల పాలిట వరదాయన వంటిది. ఈ నిధి నుంచి ముఖ్యమంత్రి అందరికో సాయం చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అనారోగ్యానికి గురైన వారికి తక్షణ వైద్య చికిత్సల కోసం సాయం చేయడం, పేదరికంలో ఉన్నవారికి స్వయం ఉపాధి కల్పించడానికి సీఎం తన విచక్షణతో డబ్బులు మంజూరు చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మందిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకున్నారు. ఇప్పటివరకు సుమారు 700 నుంచి 800 కోట్ల రూపాయలు ఇందుకోసం వెచ్చించారు. కొన్ని సందర్భాల్లో పేదలకు పెద్ద పెద్ద కష్టాలు వస్తూ ఉంటాయి. తీవ్ర అనారోగ్యాలకు గురైన సందర్భాల్లో వారికి సరైన వైద్యం కూడా కరువు అవుతుంది. ఇలాంటి వ్యక్తులు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేని కలిసి మొరపెట్టుకుంటుంటారు. తమ ప్రజాప్రతినిధి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటుంటారు. బాధితుల పరిస్థితిని బట్టి వారి చికిత్సలకు అవసరమైన ఆర్థిక సాయం అందుతూ ఉంటుంది. ప్రతి సోమ శుక్రవారాల్లో ముఖ్యమంత్రి ప్రజల విజ్ఞప్తులు స్వీకరిస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో కూడా అడిగిన వారికి ఆర్థిక సాయం అందిస్తూ ఉంటారు. సీఎం సహాయ నిధి కోసం అందే విజ్ఞప్తులను శాసనసభ్యులు సంబంధిత శాఖ అధికారులకు పంపుతారు. అక్కడి నుంచి వైద్యుల సూచనల మేరకు వెంటనే బాధితుల చికిత్స కోసం నిధులు మంజూరు చేస్తారు. సదరు చెక్కు మొదట ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుతుంది. ఆ ప్రజాప్రతినిధి దానిని బాధితులకు అందజేస్తారు. చెక్కునిచ్చే సమయంలో కుటుంబ సభ్యులందరినీ పిలిపిస్తారు. గ్రామాల్లో అయితే అందరి సమక్షంలో ఆయా చెక్కులు పంపిణీ చేస్తారు. అలా చేయడం వల్ల ఆ కార్యక్రమానికి బాగా ప్రచారం జరుగుతుంది. ఇటువంటి చర్యలపై ప్రజలు కూడా హర్షామోదాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. సీఎం సహాయ నిధి నుంచి ప్రజలకు సాయం చేయడంలో చంద్రబాబు ఎంతో ఉదారంగా ఉంటున్నారంటూ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ మంచి పేరు వచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సర్వీసెస్, క్లుప్తంగా చెప్పాలంటే సిఎఫ్ఎంఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి రావడంతో ప్రభుత్వ చెల్లింపులన్నీ ఆన్లైన్ ద్వారా జరుగుతాయి. ఎటువంటి కసరత్తు చేయకుండా, అధికారులకు తగిన శిక్షణ కూడా లేకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చే చెక్కులను కూడా ఇక ఆన్లైన్ ద్వారా బాధితుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించారు. ఫలితంగా ఇకపై ఈ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేల జోక్యం ఉండదు. దరఖాస్తు పంపే వరకు మాత్రమే ఎమ్మెల్యేల పాత్ర పరిమితమవుతుంది. తమ ద్వారా చెక్ ఇస్తే తమకి, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ తాజా నిర్ణయంపై లబ్ధిదారులు లేదా బాధితులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం సహాయ నిధి నుంచి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడితే ఆ సంగతి తెలిసే అవకాశం తక్కువని, తమ వద్ద సెల్ఫోన్ ఉండి బ్యాంకు నుంచి మెసేజ్ వస్తే తప్ప తెలియడం లేదని కొందరు చెబుతున్నారు. ఈ కారణంగా బాధితులు రోజు బ్యాంకులు చుట్టూ తిరగాల్సి వస్తోందట. ఈ నిర్ణయం విషయంలో కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తుతున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడాలనుకుంటున్నారట. ఎన్నికల సంవత్సరంలో ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుని పార్టీ పరువును, తమ ప్రతిష్టను మంటగలుపుతున్నారని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఎఫ్ఎంఎస్ పథకాన్ని తగినంత కసరత్తు లేకుండా అమల్లోకి తీసుకురావడంతో ప్రభుత్వ చెల్లింపులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఈ లావాదేవీలు స్తంభించడంతో పాటు లబ్ధిదారులు, కాంట్రాక్టర్లు, కొంతమంది దినసరి కూలీలు, ఇతర వర్గాల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీని వాడడంలో అభ్యంతరం లేదు, కానీ దానికి మానవీయతని జోడించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రతి విషయంలో టెక్నాలజీని నమ్ముకుంటే భూమరాంగ అయ్యే ప్రమాదం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశాన్ని పాలకులు గుర్తిస్తే మంచిదని తెలుగుదేశం సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. ఎన్నికల సంవత్సరంలో పొలిటికల్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించకుండా టెక్నాలజీ మేనేజ్మెంట్కే ప్రాధాన్యం ఇస్తే ఫలితం ఉండదని చెబుతూ ఈ సందర్భంగా గతంలో ఎదురైన చేదు అనుభవాలను వారు ప్రస్తావిస్తున్నారు. చూద్దాం దీనిపై తెలుగుదేశం అధినేత ఎలా స్పందిస్తారో.